हेलो फ्रेंड्स, वेलकम टू मॉम्स स्मार्ट किचन। इरोज़ नेन चूपिंचबोतुन्न रेसिपी बॉम्बे कराची हलवा। अंदरू एंतो इष्टंगा तिने ई बॉम्बे कराची हलवानी इंट्लोने एंतो टेस्टीगा सिंपुल्गा अच्छम स्वीट शॉप स्टाइल्लोने एला तयार चेसुकोवालो इरोज़ नेन मीकु चूपिंचबोतुन्नानु। नेन चेप्पे टिप्स नी फॉलो अय्यि ट्राई चेयंडि, बॉम्बे कराची हलवानी एंतो टेस्टीगा तयार चेसुकोवच्चु। ఇందుకోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల చక్కెర 1 కప్పు నీళ్లు పోసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి। చక్కెర కరిగే లోపు ఒక బౌల్ లో 1 కప్పు కార్న్ ఫ్లోర్ కి 1/2 కప్పు నీళ్లు పోసి ఎక్కడ ఉండల లేకుండా బాగా కలిపి పెట్టుకోండి। చూడండి, చక్కెర పూర్తిగా కరిగి ఒక తీగ పాకం కంటే తక్కువగా ఉన్నప్పుడే కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మరోసారి కలిపి ఇందులో పోసి బాగా కలుపుకోండి। చూడండి, ఇలా స్టిక్కీగా వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఒక కప్పు నెయ్యిని 2-3 టేబుల్ స్పూన్ల చొప్పున మధ్య మధ్యలో వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి। ఈ మిశ్రమాన్ని ఎంత ఎక్కువ కలిపితే అంత చూయిగా జ్యూసీగా వస్తుంది। ఇప్పుడు ఇందులో ఒక చిటికెన్ నిమ్ముప్పులో నీళ్లు పోసి బాగా కలుపుకొని ఇందులో వేసి బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో బాదం జీడిపప్పు ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకోండి। ఇప్పుడు ఇందులో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకుంటూ ఉండండి। చూడండి, ఇప్పుడు బాగా పాన్ నుంచి సెపరేట్ అయిపోతూ బాగా స్టిక్కీగా వచ్చేసింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నెయ్యి పోసిన బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు దీనిపై బాదం జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని ఒక గంట పాటు చల్లారనివ్వండి। ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। చూడండి, బాంబే కరాచీ హల్వా ఎంతో చూయిగా జ్యూసీగా తయారైపోయింది। మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।